వెల్కమ్ టు సత్య న్యూస్. నేను సుకీర్తి. ముందుగా హెడ్లైన్స్. ఆర్టీసీ కార్మికులందరికీ అండగా ఉంటానని హామీ ఇచ్చిన భువనగిరి పార్లమెంట్ సభ్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని డిమాండ్ చేసిన బీజేపీ రాష్ట్ర నాయకులు మాదగోని శ్రీనివాస్ గౌడ్. సమ్మె చేపడుతున్న ఆర్టీసీ కార్మికులకు సంఘీభావం తెలియజేసిన మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి. హుజూర్నగర్ ఉప ఎన్నికల ప్రచారం నిర్వహించిన టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి. ఆర్టీసీ కార్మికులు ఎదుర్కొన్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేసిన టీజేఎస్ జిల్లా అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు పన్నాల గోపాలరెడ్డి, మారబోయిన శ్రీధర్. చంచల్గూడ జైల్లో రిమాండ్లో ఉన్న TV9 మాజీ CEO రవి ప్రకాష్ను పరామర్శించిన ఎంపీ రేవంత్ రెడ్డి. మహిషాసుర మర్దిని దేవిగా దర్శనమిచ్చిన శ్రీ సంతోషి మాత. పోలీస్ అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసిన ఎమ్మెల్యే అభ్యర్థి తీన్మార్ మల్లన్న. ఎంపికైన కానిస్టేబుల్ అభ్యర్థులు ఈ నెల 10న హాజరు కావాలని పిలుపునిచ్చిన జిల్లా ఎస్పీ ఏవి రంగనాథ్. పెద్ద సురారం MPTC రత్నమాల పాండు పొలం నుండి తవ్వించిన కాల్వను ప్రారంభించిన భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి. బాధితుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు ముందు చేపడతామన్న జిల్లా ఆదనపు ఎస్పీ టి పద్మనాభరెడ్డి. నల్లగొండ జిల్లా కేంద్రంలో ఘనంగా సద్దుల బతుకమ్మ సంబరాలు.